తెలంగాణలోని మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో పోలీసులు వరుస కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అక్రమ దందాలకు పాల్పడే వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. అనుమానితుల్ని అరెస్టు చేయడంతో పాటు సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. కడెం మండలం సారంగాపూర్ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు సరైన వాహన పత్రాలు లేని 104 మోటార్ సైకిళ్లు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్, 30,000 విలువ చేసే మద్యం, 40 కేజీల బెల్లాన్ని పట్టుకున్నారు. సర్పంచ్, ఎంపీడిసి, విడిసి మెంబర్ అందరికి, గ్రామస్తులు అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జోషిలో ఉన్నారు, వర్షం వస్తుంది, మీరు రావాలని ఎప్పుడూ అనుకుంటా. ఉద్దేశం ఏంటంటే కొత్త కొత్త విషయాలు, సైబర్ క్రైమ్ విషయాలు, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి, మోటార్ వెహికల్స్ గురించి, దాని యొక్క ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్పడం కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టేవాసం. ఎందుకంటే మీరు దూరంలో ఉన్న టౌన్కి మీకు కొత్త విషయాలు తెలియట్లేదు. చాలా మందికి ఏటీఎం కార్డు ఇచ్చారు, అందరికి బ్యాంకులో అకౌంట్కి డబ్బులు వస్తున్నాయి. ఏదైనా బ్యాంక్ అకౌంట్కి వస్తున్నారు, డబ్బు ఒడ్డు బ్యాంక్ అకౌంట్కి, ఏదైనా పెన్షన్ వచ్చిన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. వారు ఎవరో ఫోన్ చేసేసి మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసేసాము, అర్జెంట్గా మీకు ఒక నెంబర్ వస్తా, నెంబర్ చెప్పమంటారు. మీరు ఏదో బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నారు అంటున్నారు, నిజమే అనుకుంటారు. మీరు నిజమే అనుకుంటే నెంబర్ చెప్తారు, మీ డబ్బులు అన్ని పోతారు. ఈ విషయాలు మీకు తెలియవాలని మీకు చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు కొన్ని ముచ్చట్లు మీకు చెప్పాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్ అని, సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే మనకి బ్యాంక్ లోకి వెళ్ళేసి వరుసగా క్యూలో నుంచొని కాగితం రాసి సంతకం పెట్టి క్యూలో నుంచొని డబ్బులు విత్డ్రా చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం కంటే ఏటీఎం కార్డు పెట్టి ఇంత డబ్బులు తీసుకోవడం సులువు.